కోల్పోవడం చాలా దురదృష్టకరమండి. సినీ రంగంలో ఎందరో హీరోలకు లేనటువంటి పేరు, చంద్రమోహన్ గారికి మాత్రమే ఉన్నటువంటి పేరు. ఆయనతో మొట్టమొదటి సినిమా ఏ హీరోయిన్ చేసినా కూడాను ఒక తారస్థాయిలో నిలిచిపోతుందని ఆయన ఎప్పుడు మాతో చెప్తూ ఉండేవారు. నేను ఒక రెడ్ కార్పెంట్ వాడిని, నా మీద ఎంతోమంది హీరోయిన్లు వాళ్ళ జీవిత భవిష్యత్తుని అగ్రస్థానంలో నుంచునే విధంగా నేను మలిచాను అని చెప్పని. అండ్ అది నిజమేనేమో. నా జీవితంలో కూడా ఇంటింటి దీపావళిని లక్ష్మీ దీపక్క గారిది నేను ఒక మూవీ చేశాను. దాని తర్వాతే నాకు పెళ్లి పుస్తకంలో అవకాశం రావటం జరిగిందండి. అండ్ ఎంతో సరదాగా ఉండే స్వభావం కలిగిన వారు, అండ్ మంచి ఆయన భోజన ప్రియులు. అనేక సార్లు షూటింగ్లో మాకు నైట్ టైమ్స్ షూటింగ్ జరుగుతున్నా అందరు క్యారేజ్ అసలు ఏమొచ్చిందని చెక్ చేసేవారు, ఎందుకంటే ఆయన అన్నీ తినాలి అని చెప్పని. అంతా చాలాసార్లు చెప్పేవాళ్ళు, నాకున్న భోజనం మీద ఉన్నటువంటి ఆసక్తి, చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు డబ్బులు ఇవ్వకుండా కూడా ఉన్నారమ్మా అని. అండ్ మా అమ్మగారికి ఎప్పుడు చెప్పేవాళ్ళు, పిల్లల్ని మనం ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, వచ్చిన డబ్బులు మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి అని. అండ్ ఆయన ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక కూడాను చాలా పరిదాహం కలిగి ఉండేవాళ్ళండి, మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు వర్క్ చేయాలి అని. అండ్ అప్పట్లో ఆయన జనరేషన్ హీరోలందరూ లైక్ కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అందరూ తారాస్థాయిలో ఉన్న పర్సనాలిటీలో ఆయన వాళ్ళకన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడాను కేవలం ఆయనకున్నటువంటి సహజ నటనతో మరి ఆయన చాలా అసలు ఇంకా ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్. దానిని మనం ఎంత చెప్పినా కూడా అటువంటి నటుల గురించి తక్కువే అవుతుంది. అండ్ ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుడు ఆయన ఆత్మకు శాంతినివ్వాలని వారి కుటుంబీకులందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను. నేను అనిల్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని. సో చంద్రమోహన్ గారి మరణం చాలా అంటే తీవ్రంగా కలిసివేసింది. సో చాలా బాధాకరం. ఈ పండుగ పూట అందరిలో ఒక విషాదాన్ని నింపిండ్రు వారు వారి మరణం. సో FDC తెలంగాణ పక్షాన మరియు ప్రభుత్వ పక్షాన వారి కుటుంబానికి, వారి అభిమానులకి, వారి శ్రేయోభిలాషులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి వారి గురించి చెప్పే అంత వయస్సు, అనుభవము అటువంటిది ఏం లేకున్నా కానీ వారి సినిమాలు చూస్తూ పెరిగినాము. సో అందరికీ తెలుసు వారు ఎంతో కష్టపడి ఎన్నో దాదాపు 932 సినిమాల్లో నటించి వివిధ భాషలలో అందరినీ మెప్పించి, అలాగే వారికి ఒక మంచి ఒక గోల్డెన్ హ్యాండ్ అనేది, గోల్డెన్ అట్లా ఆమ్ అనేది ఒకటి ఉంది. ఎంతోమంది హీరోయిన్లు వారితో చేసిన వాళ్ళంతా బాగా పైకి వచ్చారని చెప్పేసి. సో అండ్ ఎప్పుడు ఎక్కడైనా కలిసినా కానీ చాలా బాగా మాట్లాడేవారు. సో వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సో మరొక్కసారి FDC పక్షాన, ప్రభుత్వ పక్షాన, తెలంగాణ వారి కుటుంబానికి, అభిమానులందరికీ కూడా నేను వారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.